కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రైతులను మోసగించే ప్రయత్నం చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు మాట్లాడాలి కానీ ఎంపీలు కాదని ఆయన ధ్వజమెత్తారు. జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతాంగం పట్ల బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం పార్టీ మీ కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసి నాటకాలు చేస్తాం. మేము సూటిగా ఒకటే మాట్లాడుతున్నాం. మేము దొంగతనం మాట మాట్లాడతలేం. మేము రాజకీయాలు మాట్లాడతలేం. అయ్యా చెప్పండి, మీ దండం తెలంగాణ రైతాంగం నుంచి మీరు ఏం కోరుతున్నారు? తెలంగాణ ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి మీ కేంద్రానికి కావాల్సిన ఉత్పత్తులు ఏంటివి? వరి ధాన్యంలో ఏ రకం వరి ధాన్యం కావాలి, ఎంత కావాలి చెప్పండి. నేను అడుగుతున్నాను. ప్రణాళికలు లేని మీకు స్వయంగా మీ కేంద్ర మంత్రులే చేతులు ఎత్తేస్తున్నారు, మొహం చాటేస్తున్నారు. ఒక ప్లాన్ ఇవ్వండి. ఈ దేశానికి ఒక ప్రణాళిక అవసరం. 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి ఎటువంటి ఆపత్కాలం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆహార నిల్వలు ఉండాలి, అవి ఈ దేశంలో ఏ ప్రాంతంలో పండుతాయి, ఆ ప్రాంతంలో రైతాంగానికి ఏ ప్రోత్సాహం ఇచ్చి మీరు పండిస్తున్నారు, వీటి విషయాల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఇది రాష్ట్రాలది కాదు, బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అధికారం. ఆ బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికే ఉంది. ఒక రాష్ట్రంలో ఒక తీరు పంట పండుతుంది, ఇంకో రాష్ట్రంలో ఇంకో తీరు పంట పండుతుంది. ఏ రాష్ట్రంలో పండిన పంటలు ఇంకో రాష్ట్రానికి ఎట్లా అందించాలి, ఏ ప్రాంతం ఆహార అలవాట్లు ఎట్లా ఉంటాయి, అవి ఆ ప్రాంతంలో దొరకకపోతే ఏ రకంగా అది ఇంకో చోటు తీసుకుపోవాలి, ధరల నియంత్రణ ఏంటి, ఎగుమతి దిగుమతుల నియంత్రణ ఏంటి, ఇవన్నీ కూడా మీ చేతిలో ఉంటాయి, కేంద్ర చేతిలో ఉంటాయి. ఈ విషయాలు మాట్లాడమని చెప్పాడు కేసీఆర్ గారు.